వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను జగదీష్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రోతలపూడిలో శ్రీ కనకదుర్గ అమ్మవారి బ్రహ్మోత్సవాలు వెల్లడించిన శ్రీ శ్రీనివాస వర్తక సంఘం సభ్యులు. పిఠాపురం వేణుగోపాలస్వామి ఆలయమును సందర్శించిన బుట్టే వీరభద్ర దైవజ్ఞ స్వామివారు ఎంతో మహిమ కలవారని వ్యాఖ్య. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో నారా లోకేష్ పర్యటన. పోలవరం నిర్వాసితులతో సమావేశం. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి, ఏఎస్ఎఫ్ డిమాండ్. నాలుగవ శ్రావణ శుక్రవారం నాడు సామూహిక కుంకుమ పూజ నిర్వహిస్తాం, ఆలయ అధికారులు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో రైల్వే స్టేషన్ రోడ్లో గల శ్రీ షిరిడి సాయినాథ మందిరం ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం నందు ఈ నెల 3వ తారీఖు ఉదయం 8 గంటలకు శ్రావణమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అర్చకులు కప్పగంతుల సోమేశ్వర శర్మ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కర్నీడి నానాజీ, దత్తు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భక్తమాల శైలేంద్రకు విజ్ఞప్తి. మన పిఠాపురం గ్రామంలో వెళ్ళేసినటువంటి షిరిడి సాయినాథ మందిరంలో, అంటే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి సాయినాథ మందిరంలో ఆ ప్రాంగణంలో వెలిసిన శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి రేపు 3వ తారీఖు సెప్టెంబర్ 3 ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం పూజలు ఏర్పాటు చేయడమైంది. కాబట్టి ఇప్పటికే దాని నిమిత్తమై భక్తులకి ఉచిత సామూహిక పూజల నిమిత్తం ఇచ్చే టికెట్లు పట్టుబడ పూర్తయింది. కాబట్టి భక్తులు ఎవరిమంది కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం అంతా కూడా భక్తుల సహకారంతో కమిటీ వారి పాలకొండ స్థానిక కాలేజీలో జరిగిన ఏఎస్ఎఫ్ ప్రెస్ మీట్ కార్యక్రమంలో సంఘం జిల్లా కన్వీనర్ పొన్నాడ రామకృష్ణ మాట్లాడుతూ, డిగ్రీ ద్వితీయ తృతీయ సంవత్సర విద్యార్థులకు 4 మరియు 6 సెమిస్టర్ పరీక్షలు వచ్చే నెల 2వ తేదీ నుంచి అంబేద్కర్ యూనివర్సిటీ వారు నిర్వహించబోతున్నారని, దీనివల్ల విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. కావున అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మరియు రిజిస్టర్ పరీక్షల నిర్వహణను పునరాలోచన చేసి వాయిదా వేయాలని వారు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కోరంగి గోపినాయుడు మరియు ఏఎస్ఎఫ్ నాయకులు పెరడాల రాజశేఖర్, మొండి ప్రసాద్, కాదూర్ల శివ, బెజ్జిపురం రాంబాబు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం. యూనివర్సిటీ పెద్దలకి, అలాగే యూనివర్సిటీ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారైనటువంటి నిమ్మ వెంకటరావు గారికి కానివ్వండి, రిజిస్ట్రీ కామరాజ్ గారికి కానివ్వండి, మిగతా యూనివర్సిటీ పెద్దలందరికీ కూడా మేము ఒక విషయాన్ని విన్నపాన్ని తెలియజేసుకుంటున్నాం. సమయం తక్కువైనప్పటికి కూడా మాకు తెలుసు, మీ ఇబ్బందులు తెలుసు, ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ అయినప్పటికి కూడా ఈరోజు చేయకూడదని తెలుసు. కానీ ఈరోజు విద్యార్థులు చాలా ఆందోళనలో ఉన్నారు. ఎందువల్లంటే ఈరోజున మీరు పెట్టబోతున్నటువంటి డిగ్రీ 4th and 6th సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అనేవి ఎల్లుండి నుంచి అనగా 2/9/2021 నుండి జరగబోతున్నాయి. మరి ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్స్ అనేవి ఏఐఎస్ఎఫ్ తరఫున, ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీ తరఫున, ఏఐఎస్ఎఫ్ పాల్గొన్న నియోజకవర్గం తరఫున మేము ఈ ఎగ్జామ్స్ ని వాయిదా వేయాలని కోరుకుంటున్నాం. ఎందువల్లంటే ఈరోజు ఏదైతే ఉందో కరోనా తీవ్రత నేపథ్యంలో మరి 6 నెలలు జరగాల్సినటువంటి ఈ యొక్క తరగతులను 4 రోజులకే కుదించారు, 2 నెలలకు కుదించారు. అయినప్పటికీ ఆన్లైన్ క్లాసుల ద్వారా మాత్రమే దీన్ని నిర్వహిస్తున్నారు. అయ్యా, ఒకటి తెలియజేసుకుంటున్నాను ఏమంటే, పాలకొండ నియోజకవర్గం, పాలకొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 4 మండలాలు, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, బామి, మరి ఈ రోజున సీతంపేట కానివ్వండి, వీరఘట్టం కానివ్వండి, బామిని కానివ్వండి, ఈ 3 మండలాల్లో కూడా చాలా గ్రామాల్లో
పిఠాపురం క్షేత్రం భక్తకోటికి ఎంతో ప్రాముఖ్యత కలిగినదని ప్రముఖ పంచాంగకర్త శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి శ్రీ బుట్టే వీరభద్ర దైవజ్ఞ కొనియాడారు. పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురం వేణుగోపాల స్వామివారు ఎంతో మహిమ కలిగిన స్వామి అని, సంతాన ప్రాప్తి కొరకు దంపతులు ఇక్కడ పూజలు చేస్తే సంతాన ప్రాప్తి జరుగుతుందని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విజయ జనార్దన్ ఆచార్యులు ఆయనను పుష్పమాలతో సత్కరించారు. ఎక్కడ పెట్టి సార్ ఎక్కడ ఓకే ఈ పిఠాపురం క్షేత్రం అంటేనే భక్తపోటికి చాలా ఇష్టమైనటువంటిది. అందులో ఇక్కడ దత్తావతారం చాలా ముఖ్యమైనది. దాని పక్కనే ఉన్నటువంటి ఈ వేణుగోపాల స్వామి ఆలయం కూడా చాలా పవిత్రమైంది. సాధారణంగా ఎవరికైనా సంతానం లేకపోతే సంతానయుడు వేణుగోపాల మంత్రం పఠించండి చెప్తూ ఉంటాం. దానికి నిదర్శనంగా ఈ దేవాలయం సంతానం కలగటానికి ప్రతీకగా నిలబడింది. కాబట్టి ఎవరైనా సంతానం లేని తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా విలీన మండలాల్లో నిర్వాసితులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న ఆయన పోలవరం ముంపునకు గురవుతున్న దేవీపట్నం మండలంలో పర్యటించారు. మండలంలోని పెదభీంపల్లి ఇందుకూరు ఆర్ఎండ్ఆర్ కాలనీలో నిర్వాసితులతో సమావేశం అయ్యి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అమరావతి కోసం 30,000 మంది రైతుల త్యాగం ఉంటే 5 కోట్ల ఆంధ్రుల కోసం 190,000 మంది నిర్వాసితుల త్యాగం ఉందని ఈ సభాముఖంగా తెలుపుతున్నారు. వైకాపా నాయకులు చెప్తున్నారు పోలవరం కేవలం 190,000 మందికి సంబంధించిందని. వాళ్ళు చాలా పొరపాటు చేస్తున్నారు. పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి జీవన నాడి. పోలవరం 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించిన విషయం. 5 కోట్ల ఆంధ్రులకు అందజేసేదానికి తాగునీరు కానివ్వండి, సాగునీరు కానివ్వండి, ఇక్కడ ఉన్న 190,000 మంది నిర్వాసితుల త్యాగం దీని వెనకాల చాలా చాలా ఉంది. ఎన్నికల ముందర వచ్చాడు జగన్ రెడ్డి, అందరికి ముద్దులు పెట్టాడు. ఆయన ఏం చెప్పాడని ఒక్కసారి మీరు ఆలోచించమంటున్నా. ఎకరానికి 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పాడు. ఇంకొక పక్కన వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 115,000 రూపాయలకు ఎకరానికి ఇస్తే అది ఏకంగా 5 లక్షలు చేస్తా అన్నాడు. మూడవ దానం 25 వసతులు కూడిన నిర్వాసితులకి కాలనీలు కట్టి వాళ్ళని తరలిస్తానని ఆనాడు చెప్పారు. ఇంకో పక్కన చూస్తే భూమికి భూమి ఇచ్చి కమాండ్ ఏరియాలో నేను అందజేస్తానని ఆనాడే జగన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇంకో పక్కన ఎప్పుడు వరదలు వచ్చినా 2,500 రూపాయల నుంచి 5,000 రూపాయలు ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆనాడ ఆదుకుంటానని హామీ ఇచ్చి మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, ఈ 5 ఒక్క హామీ నిలబెట్టుకున్నా అడుగుతున్నా, నిలబెట్టుకున్నారా? ఇంకా కాలే హామీలు ఇచ్చారు. ఏమంటాం మన ఊర్లో ఏమంటాం? గాలి గాడంటాం. గతంలోనే పోరాడాడు చంద్రబాబు నాయుడు గారు 6,85,000 రూపాయలు ఇస్తారంటే మీరందరూ ఆలోచించండి,
ఆనాడు శాసనసభలో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాగ్దానాలు చేశాడు. 2020 మే నాటికి 18,000 ఇళ్ళు కడతాడు. జూన్ 2021 నాటికి 100కి 100% మందికి ఇళ్ళు కట్టిన తర్వాతనే గేట్లు కడతారని హామీ ఇచ్చాడు. కట్టాడా ఒక ఇళ్ళగా? మనం కట్టించిన కనీసం నీటి కనెక్షన్ ఇచ్చినాడా? డ్రైన్లు కట్టాడా? ఇప్పుడు మాయ మాటలు చెప్తాడు. మన తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో అఖిల పక్ష నాయకులందరూ కలిస్తే ఢిల్లీకి వెళ్తే హడావుడిగా జియో విడుదల చేశారు. ఒక ప్రభుత్వం గవర్నమెంట్ ఆర్డర్ ఎలా ఉండాలా? డబ్బులు ఉన్నాయా లేవో చూసుకోవాలా, దాని తర్వాత విడుదల చేయాలా. ఆర్డర్ ఇచ్చాడు, డబ్బులు ఎవరు పడాలా? మన ఊర్లో ఎవరికైనా డబ్బులు పడింది? తూర్పుగోదావరి జిల్లా పోలవరం ముంపు ప్రాంతాల్లో నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోలవరం ముంపు మండలాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ రేపు ఈ పర్యటన కొనసాగుతుంది. పోలవరం ప్రాజెక్టు ముంపు నిర్వాసితుల సమస్యలను విని వారికి తగిన సూచనలు చేస్తున్నారు. ఇవాళ భద్రాచలం, టేకులబోరు, శ్రీరామగిరి, చింతలూరులో ఆయన పర్యటిస్తారు. బుధవారం రంపచోడవరం, దేవీపట్నం, పెదవేంపల్లి, ఇందుకూరు, ముసిరిగుంట, కృష్ణునిపాలెంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట శాసనసభ్యులు పొదెం వీరయ్య, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, టీడీపీ నాయకులు బక్కని నరసింహులు, కొండపల్లి రామచంద్రరావు, కొడాలి శ్రీనివాసన్, కుంచాల రాజారాం, కోనేరు రాము, ఎస్కే అజీం, రంజిత్, జ్యోతుల నవీన్, వరపుల రాజా, ఆదిరెడ్డి వాసు తదితరులు ఉన్నారు. రౌతలపూడి గ్రామంలో వెలసిన శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ధ్వజస్తంభం 2012 ఆగస్టు 30వ తేదీన ప్రతిష్ఠించారు అని, ప్రతి సంవత్సరం ఆగస్టు 30వ తేదీన బ్రహ్మోత్సవాలు నిర్వహించి హోమ కార్యక్రమాలు శ్రీ శ్రీనివాస వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ఆలయ పూజారి శ్రీనివాస వర్తక సంఘం సభ్యులు తెలిపారు. జగద ప్రజలో వందే పార్వతీ పరమేశ్వరు. అయ్యా, రౌతలపూడి గ్రామంలో మేము చేసినటువంటి మహాలక్ష్మి మహాసరస్వతి మహాత్రిపురస్వరి త్రిగుణాత్మక శక్తి స్వరూపుడి కనకదుర్గ అమ్మవారి యొక్క దివ్య బ్రహ్మోత్సవ మహోత్సవ కార్యక్రమాలు మరి వార్షికయుక్తంగా ప్రతి సంవత్సరం మనం చేసుకుంటూ విశేషమైనటువంటి ఆ యొక్క అమ్మ యొక్క దయతో విశేషమైనటువంటి ఆరాధనతో విశేషమైన అర్చనా కార్యక్రమాలు మన ఈ వర్తక సంఘము వారి యొక్క నేతృత్వంలో గ్రామమంతా సుఖశాంతులతో భవభాగ్యాలతో అష్టైశ్వర్యములతో ఉంటూ సుఖశాంతులు కావాలని ప్రత్యేక విశ్వశాంతి కోసం చేసేటువంటి యాగములు ఇవన్నీ కూడా అటువంటి విశ్వానికి శాంతి కలగాలని పాడి వర్గాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని కోరుకులు చేసేటువంటి మరి మన గ్రామ భక్తులందరూ కూడా ఆయురాధన చేసే భవభాగ్యాలు ఉండాలనేటువంటి వినోదంతో అమ్మవారికి నిర్వహించుకునేటువంటి మహాత్మ ఘటమైన యొక్క వార్షిక ఉత్సవం ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. చాలా ఆనందదాయకముగా మరి గ్రామము మన దేశము మన రాష్ట్రము అంతా కూడా సుఖశాంతులతో చక్కగా ఉండాలనేటువంటి కామ్యమైన కోరికలతో మన సంఘం వారు చేస్తున్నటువంటి విశేష ఘటనది. ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తే ఏదైనా సంకల్పం చేశాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్మికులను ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు రాజా మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన 2 రోజుల రిలే నిరాహార దీక్షల్లో డిమాండ్ చేశారు. 2వ రోజు రిలే నిరాహార దీక్ష ప్రారంభిస్తూ సిఐటియు జిల్లా కార్యదర్శి రామనాయుడు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సందర్భంగా నేను అధికారంలోకి వస్తే వారం రోజుల్లో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదని, గత ప్రభుత్వ హయాంలో కార్మికులకు కొద్దో గొప్ప వేతనాలు పెరిగాయని, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెరగలేదని విమర్శించారు. కార్మికులందరూ పరిష్కారం చేయాలి.
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న వేళ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బాలికల పాఠశాలలో పరిసరాలను పరిశుభ్రం చేసి తరగతి గదులను శానిటైజ్ చేసినట్లు పాఠశాల హెచ్ఎం సింగసరం వెంకటయ్య తెలిపారు. ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ ఆకుల రజత వెంకన్న పరిశీలించారు. విద్యార్థులు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి ఆఫ్లైన్ తరగతులకు హాజరు కావాలని అన్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లను పూర్తి చేసినట్లు హెచ్ఎం తెలిపారు. ఎడ్యుకేషన్ గర్ల్స్ హుస్నాబాద్ హుస్నాబాద్ మండలంలోని గర్ల్స్ బాలికల పాఠశాల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి పాఠశాల పునఃప్రారంభం జరుగుతున్నది. దీనికి గాను పై ఆదేశాల అనుసారంగా విద్యార్థులకు మరుగుదొడ్లు కానీ మరి పరిశుభ్రత కానీ డిస్టెన్స్ మెయింటెనెన్స్ కానీ శానిటేషన్ కానీ అన్నీ సంసిద్ధం చేశాము. విద్యార్థులని కూడా వస్తే వారికి కావాల్సినటువంటి భౌతిక దూరాన్ని పాటిస్తూ వాళ్ళకి విద్యా బోధన భౌతికంగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఆదేశాల మేరకే ఇక్కడ ఉండబడేటువంటి మా ఉపాధ్యాయ మిత్రులందరూ మొట్టమొదటిసారి విద్యార్థులు వచ్చిన సంఖ్యను బట్టి ఆ భౌతిక దూరాన్ని పెట్టించి క్లాసులో ఉంచడం జరుగుతుంది. మరి ఇంకోటి పాఠశాలల్లో ఉండబడేటువంటి రూమ్స్ను క్లీన్గా కడగడం జరిగింది. పరిశుభ్రం చేసి పిల్లలను కూడా ఆ ఫర్నిచర్ కూడా క్లీన్ చేయడం జరిగింది. తర్వాత గ్రౌండ్ కూడా క్లీన్ చేసాం. మా దగ్గర ఉండబడే మున్సిపాలిటీ సిబ్బంది కూడా సహకరిస్తూ తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతలపూడి మండలం రౌతలపూడి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఊటా శ్రీను ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రౌతలపూడి మండలం జడ్పీటీసీ అభ్యర్థి యాదగిరి శ్రీను, మండల అధ్యక్షులు ఊటా శ్రీను, గాడి నూక రాజేశ్వరరావు, తంటపురెడ్డి మాణిక్యం, ఆకేళ శాస్త్రి మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అగ్రహారం కానీ అలాగే ములగపొడి కానీ ఇలాంటి చోట్ల ఎక్కడైతే మనకి కార్యకర్తలు ఉన్నారో అక్కడ ముందు శక్తి కేంద్రాలు పని మొదలు పెడదాం. కార్యక్రమాలు రాష్ట్ర నాయకత్వం వాళ్ళ పద్ధతి మార్చింది. అంటే మనకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 5-6 చోట్లన్న కార్యక్రమాల్లో జరిగే విధంగా యోజన చేయమని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కొన్ని అన్ని రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ రెపరెపలాడుతుంది, జెండా రెపరెపలాడుతుంది. ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని రాష్ట్రాలతో పాటు మనం సమానంగా కేంద్రం అన్ని నిధులని సమకూర్చుతుంది. ఈ రోజు మనం తీసుకున్నట్లయితే నాడు నేడు మనం చూసాం స్కూల్స్, దాంట్లో 60% కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, సమగ్ర శిక్షణ అభియాన్ నిధులను కేంద్రం ఇచ్చిన నిధులను ఈరోజు జగనన్న గారు నాడు నేడు అని పెట్టారు. తోడు నేడట ఏంటి, జగనన్న తోడట, జగనన్న తోడేంటి, అది ఎవరి సొమ్ము? మనం అడిగితే ఏమంటారు, మోడీ గారు సొమ్మా, మరి ఇక్కడ ఏమన్నా జగనన్న గారు సొమ్మా, ఆయన జోబులో సొమ్మా? ప్రజల సొమ్ము అయినప్పటికీ ప్రజల వద్దకు అందుతుందా అనేది చూడాలి. భారతీయ జనతా పార్టీ ఆ విధంగానే వెళుతుంది. ఈ రోజున ఏదైతే సంస్థాగతంగా మనం పోలింగ్ బూత్ వైజ్ గా కమిటీలు వేసుకోవడం, మండల కమిటీలు బలోపేతం. పశ్చిమ గోదావరి జిల్లా తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మధ్య వీరంపాలెం గ్రామంలో కుటుంబ గొడవల వల్ల తమ్ముడు అన్నయ్యను తుపాకీతో కాల్చిన కేసులో ముద్దాయి కృష్ణమోహన్ని అరెస్టు చేసి తుపాకీ గురించి విచారించగా ముద్దాయి పెదవేగి మండలం కొండలరావుపాలెం గ్రామానికి చెందిన రెడ్డి కృపావరం అను అతని దగ్గర తుపాకీ అమ్మినట్లు చెప్పగా రెడ్డి కృపావరంను అరెస్టు చేసి అతడిని విచారించగా కృపావరం ఏలూరుకు చెందిన సింగు వెంకటేష్ తుపాకులు తయారు చేసి అమ్ముతున్నాడని పోలీసులు తెలిపారు. అండ్ ఇవాళ ఈ పర్సన్ అరెస్ట్ చేసి రేపు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీ విల్ ప్రొడ్యూస్ టు రిమాండ్ ఇన్ ద కోర్ట్.
అండ్ హోప్ఫుల్లీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ ఉండవని ఆలోచిస్తున్నాం. ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ లో దయచేసి ప్రజలందరూ పాల్గొకుండా పాజిటివ్ థింగ్స్ లో ఉండాలనేసి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇందుకూరి వినోద్ కుమార్, ప్రమోద్ రాజ్, కేఎస్జే వర్మ ముగ్గురు స్నేహితులు కలిసి మధురవాడ దరి ఉడా కాలనీ ఐటీ సెల్స్కి వెళ్లే దారిలో కోనసీమ వంటిల్లు అనే హోటల్ను ఈరోజు ప్రారంభించారు. అందరికీ నమస్కారం అండి. మేము మిథులాపూర్ ఉడా కాలనీ రోడ్లో ఐటీ సెల్స్కి వెళ్లే రోడ్లో నూతనంగా కోనసీమ వంటిల్లు అనే రెస్టారెంట్ ప్రారంభించాము. సో అందరూ వచ్చి టేస్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. పట్టణంలోని 36వ వార్డు మాజీ కౌన్సిలర్ కె రామాంజనేయులకి గుండె సంబంధిత బైపాస్ సర్జరీ చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు శ్రీ ఆర్ జితేంద్ర గౌడ్ రామాంజనేయులు గారి ఇంటికి వెళ్ళి పరామర్శించి ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలని, ధైర్యమే మనిషికి సగం బలమని, మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా భరోసా కల్పించారు. ఇప్పుడు తాగునీటి కనెక్షన్ ఉందా? ఇంటికి ఇచ్చారా? ఇంక రాలేదు. రోడ్లు కానీ ఎప్పుడు వస్తారండి? ఎట్లా ఈ బురదలను నడాలంగా? వాళ్ళేం సీజన్ రోడ్ ఎప్పుడు వస్తారు అంటున్నారు? డబ్బులు పడలా మళ్ళీ మిమ్మల్ని ఇప్పుడు 3 నెలల క్రితం మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు కదా, ఏం చెప్పి తీసుకొచ్చినారు? డబ్బులు వేస్తా అని చెప్పినారు కదా, వచ్చి 3 నెలలైంది, దాదాపు 100 రోజులైంది. ఈ 100 రోజులు 1 రూపాయి ఎలా అకౌంట్ లో ఏం డబ్బులు పడదా? ఇప్పటికీ మాయ మాటలు అట్లా చెప్తున్నారా? అదిగో వేస్తాం ఇదిగో వేస్తాం అదే చెప్తున్నారా? అదే ఊరు నుంచి కూడా దూరం కదా. చాలా ఇబ్బంది అండి. దళారులు మధ్యలో దళారులు వేసేస్తున్నారు. అన్నదమ్ములకి కూడా ప్యాకేజీ రావాలంటే ఇస్తలేదండి. మా అన్నదమ్ములు కూడా నాకు కూడా అలాగే కదనా, మీ పేరుతో కొంతమంది డబ్బులు వేసుకున్నారని సమాచారం వచ్చింది. మా అన్నదమ్ములు మేము 5 అండి, 50 లక్షలు ఎంత పడుతుంది? నాకే దారి నాకు ఇవ్వలేదండి. అంటే కోర్టులో కలుసుకుందారంటున్నారు. ఆల్రెడీ మన ఇదితో సార్ అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం నల్ల చెరువు మండల కేంద్రం నందు 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన నల్ల చెరువు గ్రామ సచివాలయ భవనంను కదిరి శాసనసభ్యులు పివి సిద్ధారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా ప్రజలకు చేరేందుకు ఈ గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఆఫీసుల చుట్టూ, ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, ఎప్పుడు వస్తుందో తెలియదు, 2 నెలలకో 3 నెలలకో ఒకసారి ఇచ్చే కార్డులు ఇచ్చే పరిస్థితి. కానీ ఈరోజు అన్నిటికీ కూడా ఒక SOP కార్డు కావాలంటే కేవలం 10-15 రోజులు, వారం రోజులు. పెన్షన్ కావాలంటే 90 రోజులు. ఇల్లు స్థలాలు కానీ ఇల్లు కానీ ఏదైనా కూడా అన్నీ కూడా టైం ఫ్రేమ్లో ఇస్తూ ప్రతి 90 రోజులకు కూడా కొత్తగా శాంక్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే ప్రకటించారు. అన్నీ కూడా గంటల వ్యవధిలో చూస్తూ ఉన్నాం మనం. ఈ మధ్యనే చాలా చోట్ల విన్నాం కూడా, వాలంటీర్లు అప్లై చేసుకున్న గంటల వ్యవధిలోనే రేషన్ కార్డులు తీసుకెళ్లి ఇంటి లబ్ధిదారుని ఇంట్లో ఇవ్వడం, పెన్షన్ శాంక్షన్ అయినటువంటి పెన్షన్లు 1వ తారీఖున ఉదయం 10 గంటలలోపే ఈరోజు 40 లక్షల మందికి ఈ రాష్ట్రంలో చేర్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ముఖ్యంగా కరోనా కష్టకాలంలో మరి సచివాలయ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేసిందో భారతదేశం అంతా కూడా చూసింది. వ్యాక్సిన్లు దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు వేసే కార్యక్రమం గంటల్లో చేయగలుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇవన్నీ కూడా ఈ వ్యవస్థ ద్వారానే సాధ్యమైంది. మరి ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేసుకునే కార్యక్రమం జరగాలి. ప్రతి లబ్ధిదారునికి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు వాడి ఇంటి వద్ద
కర్నూలు జిల్లా పాపలి మండల పరిధిలోని ఎస్ రంగాపురం గ్రామ పరిధిలోని గుర్తు తెలియని మృతదేహం పొలం పనుల కోసం వెళ్లిన గ్రామస్తులకు ఉదయాన్నే సమీపంలోని కందిచేనులో కనిపించడంతో పాపలి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పాపలి సిఐ రామలింగయ్య, ఎస్ఐ సీఎం రాకేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. డెబ్బై ఏమైనా తాగిలి ఉన్నాయి, ఉన్నాడు కన్ను కాడ దెబ్బ ఉంది. మా పాత దెబ్బ మానిపోయింది, అది దెబ్బంది. కౌతాళం మండల పరిధిలోని నదిచాగి మెలిగానూర్ మధ్య ఎస్ఐ మన్మథ విజయ్ అతని సిబ్బంది తనిఖీ చేస్తుండగా గుట్కా కర్ణాటక మధ్యం పట్టుబడింది అని పత్రిక సమావేశంలో ఎస్ఐ మన్మథ విజయ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 24వ వార్డులో కాలువలు ముళ్ల కంపలు శుభ్రం చేయడం జరిగింది. కల్లుబావి మారమ్మ అవ్వ గుడి దగ్గర, గొల్లెగేర దగ్గర, శంకరనగర్ దగ్గర, బుడిగాజాం ఏరియా దగ్గర శుభ్రం చేయడం జరిగింది. ఈరోజు గత ఒక నెల కిందట మేము తల్లబావిలో 24వ వార్డులో తల్లబావి శంకర్ నగర్ అదేవిధంగా ప్రకాశ్ నగర్ తీసుకొని ఇవన్నీ తిరగడానికి వచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.